మండు వేసవిలో మందుబాబుల గొంతు తడపలేకపోతున్నాయి కేఎఫ్ లైట్ బిర్లు. దీంతో రకరకాలుగా నిరసన తెలపడం నిత్యకృత్యమైపోయింది. ఇటీవలి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఓ మందుబాబు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట లేఖ రాసి కేఎఫ్ లైట్ బీర్ల షార్టేజీని బ్యాలెట్ బాక్సుల ద్వారా ఆయన దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కేఎఫ్ లైట్ బీర్ల కోసం తమ జిల్లానే కరీంనగర్లో విలీనం చేయాలని ఆయన బ్యాలెట్ విన్నపంలో పేర్కొన్నారు. ఇక కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని శ్రీవర్ష వైన్ షాప్లో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు హల్చల్ సృష్టించారు. షాప్ యజమానితో బాహాబాహీకి సిద్ధపడ్డారు. ఈ ఘటనలో ఓ కారు అద్దం ధ్వంసం కాగా ముగ్గురుపై కేసులు నమోదు చేశారు స్థానిక పోలీసులు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాస్పిటల్
నేను ఆగబడతానా సినను ఒక్కసారి సిన నెంబర్ అడుగుతాను నా పక్కన ఆడిన సిన నెంబర్ గోడ రాకేష్ ఉంటాయి కదా అక్కడ బండ్లో పడతాను బండి మాట ఎవరు సీనా రాజు అండి రాజు అదే ఎక్కడ చెప్పిన రాయంద్ర చిన్న అని తెలియదంటే ఎవరు సినిరాజ్ ఓహో గారాజా రైట్ అయితే ఓకే ఆయన కొంచెం తాగుతాయి ఎవరు ఇచ్చిపోయా మూల మీద ఉన్నాయి
డైరెక్ట్ అబ్బాయి దాని మీద పట్టి